హరివోం గురుగారు, కాన్షియస్నెస్ అని ఈ సైకాలజీలో ఇంగ్లీష్లో రకరకాలుగా ఈ కాన్షియస్నెస్ గురించి ఏదేదో చెప్తూ ఉంటారు. అసలు ఈ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో అసలు దేనికి కాన్షియస్నెస్ ఉంది, దేనికి లేదు అనే విషయం గురించి కొంచెం వివరంగా చెప్తారా? శిష్య, చాలా మంచి ప్రశ్న వేశావు. దీనికి సమాధానం కొంచెం తికమకగా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం ఈ కాన్షియస్నెస్ గురించి ఎందుకు, వేదాంతంలో చెప్పబడినటువంటి జడము చైతన్యం గురించి చర్చించుకుందాం. ఈ తెల్లోళ్ళకి ఈ కాన్షియస్నెస్కి చెప్పే కాన్షియస్నెస్కి మన వేదాంతంలో ఉండే జడ చైతన్యానికి చాలా తేడా ఉంది. వీళ్ళు అనుకునే కాన్షియస్నెస్ అంటే మనసు తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మనం జడము చైతన్యం గురించి వివరంగా తెలుసుకుంటే నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. సరేలే, ఇవన్నీ ఎందుకు కానీ నీకు బానిసకి యజమానికి తేడా తెలుసా? ఎందుకు తెలీదు? బానిస అంటే వాడు సొంతంగా ఏమీ ఆలోచించలేడు, సొంతంగా ఏమీ చేయలేడు. వాడికి చేతులుంటాయి, కాళ్ళుంటాయి, కళ్ళుంటాయి, నోరుంటుంది. యజమాని ఏం చెప్తే అదే చేయాలి. పూర్తిగా యజమాని చెప్పు చేతుల్లో ఉంటాడు. వాడికి సొంతంగా ఏమీ ఉండదు. యజమాని ఎలా నడిపిస్తే అలా ఆడుతూ ఉంటాడు అనమాట. ఒక తోలుబొమ్మలాటలాగా. తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలు కదులుతున్నా కానీ తోలుబొమ్మలకి ఎవరైనా ప్రాణం ఉందని నమ్ముతారా? తోలుబొమ్మలకి ఎవరైనా చైతన్యం ఉందని నమ్ముతారా? తోలుబొమ్మల్ని కదిలించేవాడే కదా తోలుబొమ్మ బానిస. తోలుబొమ్మల్ని కదిలించేవాడు యజమాని. ఈ బానిసలందరూ కూడా జడము, యజమానులందరూ కూడా చైతన్యము. సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇదే. ఆహా శిష్య, ఈ మధ్య నువ్వు కూడా బాగా వేదాంతంలో డెవలప్ అయిపోయినట్టున్నావే, నాకే క్లాస్ చెప్పేలా ఉన్నావు. సరేలే, ఇక మనం దీని గురించి మళ్ళీ చర్చించుకుందాము. నువ్వు ఎప్పుడైనా రేస్ కార్లు రేసింగ్ చూసావా? ఆహా చూశాను గురువుగారు. ఏమి నడుపుతారు కార్లు, అద్భుతం. అసలు ఆ గేర్లు మార్చడం, ఆ వంపులు అలా ఇలా తిరగడం సూపర్. అసలు ఆ రేస్ కార్ డ్రైవర్లు మాత్రం అసలు అద్భుతం అనుకో. వాళ్ళు మనం ఊహించలేనంత ఫాస్ట్గా గేర్లు వేసి నడిపేస్తారు. ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ మొత్తం కారు పల్టీలు కట్టిపోతుంది. అద్భుతం. ఆ డ్రైవర్లు సూపర్ అసలు. అదేంది, డ్రైవరు గట్టిగా 1 కిలోమీటర్ కూడా పరిగెత్తలేడు. ఒక ఆ కార్ రేస్ కార్ల వేగంలో ఒక అంత వేగంతో కనీసం 1 మీటర్ కూడా పరిగెత్తలేడు. అటువంటి డ్రైవర్ను పొగడుతున్నావు ఏంటి నువ్వు? ఆ రేస్ కార్లో ఒక్కొక్క కారు ఇంజన్లో ఎంత పవర్ ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. అసలు నువ్వు ఆ రేస్ చూసేటప్పుడు డ్రైవర్ నీకు కనపడ్డు కదా, అసలు ఓన్లీ నీ కారే కనిపిస్తూ ఉంటుంది. నువ్వు కారుని కదా పొగడాలి, డ్రైవర్ని ఎందుకు పొగుడుతున్నావు? కారుదేముంది గురువుగారు, కారు ఉత్త ఏముంది, మెటలు ఇంజను అవన్నీ ఎందుకు? ఉత్త కారుని అక్కడ వెళ్ళి అక్కడ పెడితే దానికే అదే అలా డ్రైవింగ్ చేసుకోగలదా? కారు ఉత్త జడమే కదా, దాంట్లో ఏమీ లేదు. అందుకే నేను కారుని అసలు పొగడను, కారుని పట్టించుకోను. దాంట్లో ఉన్న డ్రైవర్ వల్లే కారు అంత వేగంగా వెళుతుంది, అంత టెక్నిక్గా నడుపుతున్నాడు. అందుకే డ్రైవర్నే పొగడతాను నేను. అరే నువ్వు బాగా తెలివిగా ఆలోచించి, డ్రైవర్ కనపడకపోయినా డ్రైవర్ లేకుండా కారు కదలదు. కాబట్టి డ్రైవరే చైతన్యం, కారు జడమని తెలుసుకున్నావు కదా. మనం ఇదే విధంగా ఈ శరీరాన్ని ఎందుకు విశ్లేషించకూడదు? విశ్లేషిద్దాం. ఇప్పుడు ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి 6 అడుగుల పొడుగు, తెల్లగా, ఎర్రగా, బుర్రగా ఉంటే నువ్వు ఆహా ఎంత అందంగా ఉన్నాడు ఈ మనిషి అంటావే. మరి ఆ మనిషి యొక్క శరీరమే చైతన్యమా, లేదంటే ఈ శరీరం లోపల ఉండి నడిపించే ఇంకొకటి చైతన్యమా అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నావే, ఇవన్నీ నిజానికి చైతన్యం కాదు. ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇవి వాటికి సొంతగా ఈ చెయ్యి ఏమీ చేయలేదు. ఈ కాళ్ళు వాటికి సొంతగా నడుచుకొని పోలేవు. వీటిని వీటికంటే కూడా ఉత్తమమైన జ్ఞానేంద్రియాలు. కాళ్ళు నడవాలన్నా కానీ కళ్ళు చూడాలి, చెవులు వినాలి, లేదంటే కాళ్ళు చేతులు నడవలేవు. సరే ఈ జ్ఞానేంద్రియాలే చైతన్యమా? ఈ జ్ఞానేంద్రియాల వల్లే కర్మేంద్రియాలు నడుస్తున్నాయా అంటే లేదు. ఏదో ఒక్కటే. ఇప్పుడు
ఒక మనిషి ఈ కళ్ళుపాటికి కళ్ళు చూస్తున్నాయి, చెవులపాటికి చెవులు వింటున్నాయి, కాళ్ళుపాటికి కాళ్ళు పోతున్నాయి అంటే ఎలా? ఒకే మనిషి కదా, నువ్వే ఒకే మనిషే, లోపల ఉండే ఆ శక్తి ఏదో అదొక్కటే, అదే చూస్తుంది, అదే వింటుంది, అదే శరీరంలోని భాగాలన్నింటినీ కదిలిస్తుంది. కాబట్టి అదే మనసు. ఆ మనసే చైతన్యం, ఈ శరీరం జడము అని మనకి కొంచెం విశ్లేషణ చేస్తే తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవరన్నా చూస్తే ఏమనుకోవాలి? ఈ కార్లు చూసినప్పుడు నీకు కార్లో ఉండే డ్రైవర్ని ఎలా పొగిడావో, కారుని ఎలా పట్టించుకోలేదో, ఆ మనిషి లోపల ఉండే ఈ మనసుని లేదా అంతఃకరణం అంటారు వేదాంతంలో, ఈ అంతఃకరణాన్ని నువ్వు గుర్తిస్తూ ఉండాలి. బాహ్యంగా కనిపిస్తున్న ఈ దేహాన్ని నువ్వు పట్టించుకోకూడదు, విస్మరించేయాలి. ఎందుకంటే నువ్వు రోజు రోజుకి నీ తెలివి పెరుగుతూ ఉంది కదా, విస్మరించేసి అంతఃకరణాన్ని మాత్రమే గుర్తించాలి. అంతఃకరణం చైతన్యం. ఈ కనిపించే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ శరీరం అంతా జడమే. అంటే ఇప్పుడు మనస్సు మాత్రమే చైతన్యం, ఈ కనిపించే శరీరం అంతా జడం. అంతే, నా మనస్సుకి వెనకాల ఇంకేమీ లేదా? రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ మనసు ఎక్కడికి పోయింది? ఈ ఆలోచనలు ఏమీ లేకుండా పూర్తి శూన్యంలో నువ్వు ఉన్నావు కదా, నేను అనే భావన ఉంది కదా. కాబట్టి ఆ నేను అనే భావన అదే చైతన్యం. ఆ నేను అనే భావనలో నుంచి ఈ మనసు వస్తుంది. అంటే ఈ మనసు అనేది బానిస అన్నమాట. ఈ మనసు అనేది ఆ నేను అనే దాంట్లో నుంచే శక్తి తీసుకొని ఇలా నడుస్తూ ఉంది. తోలుబొమ్మల్ని వెనకాలండి ఒక మనిషి కదిలించినట్టుగా ఈ మనసు అనే చైతన్యం, ఈ మనసు అనే దాన్ని వెనకాలండే నేను అనేది కదిలిస్తుంది. కాబట్టి ఈ మనసు కూడా జడమే. అయితే ఇంక అసలు చైతన్యం కేవలం ఆ నేను అనేది మాత్రమే, మిగతావన్నీ దాని కింద బానిసలే. కారులో ఉన్న డ్రైవర్ మాత్రమే చైతన్యం, కారు బానిసే, కారు జడమే. అలాగే కేవలం ఆ నేను అనేది మాత్రమే చైతన్యం, దాని మీద ఆధారపడి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్ చూసి ఆహా ఎంత గొప్ప బిల్డింగు అనుకుంటాం, కానీ దాన్ని మోస్తున్న భూమే అన్నిటికంటే గొప్పది, దాన్ని ఎవరూ గుర్తించరు. ఒక వజ్రాన్ని చూసి అద్భుతమైన వజ్రం అంటారు, కానీ ఆ వజ్రంపై సూర్యుడి కాంతి పడితే కదా ఆ వజ్రం మెరుస్తుంది. సూర్యుడి కాంతిని ఎవరు గొప్పగా అనుకోరు, సూర్యుడి కాంతి అందరికీ కనిపించదు, ఈ వజ్రమే కనిపిస్తుంది. ఆహా ఏమి అద్భుతమైన వేదాంతం ఇది. అంటే ఈ చైతన్యం ఎవరికీ కనిపించకుండా అంతర్లీనంగా ఉండి ఈ జడమైన దేహాన్ని నడిపిస్తూ ఉంది, ప్రకాశింపజేస్తూ ఉంది. ఈ దేహంలో ఉండే మనస్సును ప్రకాశింపజేస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా జడమే, కేవలం ఆ అహం స్ఫురణ, ఆ నేను మాత్రమే చైతన్యం. ఇప్పుడు నాకు అర్థమైంది. సరే కానీ ఈ చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, వీటన్నిటికీ చైతన్యమా జడమా? ఇవన్నీ నువ్వేమనుకుంటావు చెప్పు. గురువుగారు నాకు ఇప్పుడు సందేహం వస్తుంది. ఇప్పటి వరకు ఈ మనసు చైతన్యం అనుకున్నాను, కానీ అది కూడా చైతన్యం కాదని తేలిపోయింది. మరి రాళ్ళు రప్పలు జడమా చైతన్యమా? మీరే కాస్త విశ్లేషణ చెప్పండి. ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ పంచభూతాలే కదా. ఈ పంచభూతాలన్నీ కూడా అందరూ జడమే అనుకుంటారు, కానీ తమాషా చూడండి. ఈ పంచభూతాల్లో ఏమున్నాయి? అణువులు. అణువుల లోపల ఏమున్నాయి? పరమాణువులు. ఈ అణుశాస్త్రం ఇదంతా ఎందుకు డెవలప్ అయింది? అసలు ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా దేనితో తయారైంది? ఏది వీటన్నిటికీ ఆధారం అని వెతుక్కుంటా వెళ్ళారు. అప్పుడు పరమాణువుల దాకా వెళ్ళారు, పరమాణువులే ఆధారం, పరమాణువులే చైతన్యం అనుకున్నారు, కానీ పరమాణువులు కూడా జడమని తేలిపోయింది. పరమాణువుల లోపల సబాటమిక్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఇవే అనుకున్నారు, కానీ అవి కూడా జడమేనంట. వాటి లోపల క్వార్క్స్ ఉన్నాయంట, కానీ ఈ మధ్య క్వార్క్స్ కూడా జడమే అని తెలుసుకున్నారు. చివరికి వాటి లోపల ఒక అంతు చిక్కని చైతన్యం ఉంది. ఈ చైతన్యమే అసలు ఈ సబాటమిక్ పార్టికల్స్, ఆటమ్స్, ఇంకా మనకు కనిపించే మాలిక్యూల్స్, ఈ
ఈ అనేక రకాల ఎలిమెంట్స్, ఈ పదార్థం అంతా కూడా జడమే అని తెలుసుకున్నారు. అంటే ఏమిటి, అవి కూడా చైతన్యమే కదా, కనిపించే రూపాలన్నీ నామరూపాలన్నీ జడమే, కనిపించని కనిపించకుండా వెనక వీటన్నిటికీ ఆధారంగా ఏదైతే ఉందో అది మాత్రమే చైతన్యం. ఆహా, ఏంటి స్వామి, సగం కన్ఫ్యూజన్లో ఉన్న నన్ను పూర్తి కన్ఫ్యూజన్లో పెట్టేశారు. అంటే ఇప్పటి వరకు ఈ కదిలే జంతువులకి మనుషులకి మాత్రమే ప్రాణం ఉంది, వీటిల్లోనే చైతన్యం ఉంది, రాళ్ళు రప్పల్లో చైతన్యం లేదనుకున్నాను. ఇప్పుడు రాళ్ళు రప్పలు ఈ కదిలే శరీరాలు, దీని లోపల ఉండే కదిలించే మనస్సు, ఇవన్నీ కూడా జడమే. కానీ ఇవి రకరకాల జడ పదార్థాలు, ఒకే గోధుమ పిండితో చపాతీలు పూరీలు రకరకాల వంటకాలు తయారు చేసినట్టు ఒకే చైతన్యాన్ని ఆధారం చేసుకొని అనేక రకాల జడ పదార్థాలు వచ్చేసాయి. ఒకే మట్టిలో నుంచి చేదు పళ్ళు, తీపి పళ్ళు, పూలు, అసలు పళ్ళు పూలు లేని చెట్లు, ఇలా రకరకాలే వచ్చినట్టుగా ఒకే చైతన్యాన్ని ఆధారం చేసుకొని రకరకాల జడ పదార్థాలు బయటకు వచ్చేసాయన్నమాట. అంటే ఏవి మనం అనుకునే ఈ కాన్షియస్నెస్, ఇంగ్లీష్లో చెప్పే కాన్షియస్నెస్తో పాటుగా శరీరము, ఈ పదార్థము, ఇవన్నీ కూడా జడ పదార్థాలే. ఇవన్నీ కూడా చైతన్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి. అద్భుతం స్వామి. కాబట్టి నువ్వు ఈరోజు నుంచి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శరీరాలని, ఆ శరీరాలను కదిలిస్తున్న మనస్సుని, ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలని తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలు చూసినట్టుగా చూడాలి. ఈ నామరూపాలని వదిలేయాలి. ఆ వెనకాల కనిపించకుండా దాంకొని అన్నిటికీ ఆధారంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని మాత్రమే నువ్వు గుర్తిస్తూ ఉండాలి. అది ప్రాక్టీస్ చేయి, నీకు మోక్షం వచ్చేస్తుంది. హరి ఓం.